నమో నారాయణ హరి ఓం తత్సత్ వారి జీవిత విశేషాలు వారి మనస్తత్వం గురించి చెప్పుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు సాధు స్వభావం కలిగి శృతిమెత్తని మనస్సు సుకుమారమైన ఆలోచనలు ఇతరులను నొప్పించకూడదని మనస్తత్వం కలిగి కష్టాల్లో యందు దయ అభిమానం ఆపేక్ష ఇంటికి వచ్చి అతిథి అభ్యగతులకు మృష్టాన్న విందు భోజనం ఆహారంతో రకరకాల అతిథ్యం ఇవ్వాలన్న ఉత్సాహం గల జాతకులు ఈ తులారాశివారు నిజాయితీగా యథార్థం మాట్లాడుతూ తేలిగ్గా ఇతరులను విశ్వసించే నెమ్మది స్వభావం కొంచెం విచారంగా ఉన్నట్టు కనపడినప్పటికీ చటుక్కున చిరుకోపం మళ్ళీ అంత తొందరలోనే చల్లబడిపోవడం వీరి నైజం ఈ జాతకులు ఏ సమస్య వచ్చినా పూర్తిగా యోచించి ప్రతి ఒక్క కోణం నుంచి చూచి మంచి చెడు లాభ నష్టాలు కరెక్ట్గా బీరేజ్ వేయాలని ప్రయత్నిస్తూ ముందుకి వెనక్కి రాలేకపోతుంటారు ఎందుకంటే ప్రతివారు చెప్పింది వీరికి సబబుగానే కనిపిస్తుంది ఫలితంగా ఇది అవును ఇది కాదు అని నిర్ధారించలేరు ఈ లక్షణాల వల్ల తులారాశిలో జన్మించిన వారు గొప్ప జడ్జీలు న్యాయవాదులు చట్టంతో న్యాయమూర్తులు చట్టం న్యాయంలో ప్రతి అంశాన్ని ముందు వెనక అన్ని కోణాల నుంచి విశ్లేషించి ప్రముఖ న్యాయవాదులు తులారాశి వాళ్ళు కనిపిస్తారు ఎందుకంటే ప్రతి వారు చెప్పింది వీరికి సబబుగానే కనిపిస్తుంది ఫలితంగా ఇది ఎవను ఇది కాదు అని నిర్ధారించలేరు ఈ లక్షణాల వల్ల తులారాశి వారిలో జన్మించినటువంటి వారు గొప్ప జడ్జీలు న్యాయమూర్తులు చట్టం న్యాయంలో ప్రతి అంశాన్ని ముందు వెనక అన్ని కోణాల నుంచి విశ్లేషించే ప్రముఖ న్యాయవాదులు ఈ తులారాశిలో కనిపిస్తారు ప్రతి వస్తువును కొని అమ్మే ఏజెంట్లు వ్యాపారస్తులు హోల్సేల్ చిల్లర మధ్య దళారి వ్యాపారం చేసేవారు విదేశీ కరెన్సీ మార్చి అమ్మే పనిచేసేటటువంటి షేర్ మార్కెట్ వాళ్ళు బంగారం వెండి తరచు వీరిని కిందకి పైకి లాగుతుండే వర్గం వారు ఈ రాశిలో ఎక్కువ కనిపిస్తారు ఆయుర్వేద వైద్యులు మందులను రసాయనాలను ఔషధాలను పులియపెట్టి నిలవ ఉంచి అమ్మేవారు అసవ అరిష్టములు తయారు చేసేవారు మంచి ఉత్తమ క్వాలిటీ గల విదేశీ సారాయి ద్రాక్ష సారాయి వంటి మద్యం వ్యాపారస్తులు వెండి బంగారం అమ్మేవారు కంసాలులు ఆభరణాలు తయారు చేసేవారు ఈ రాశిలో కనిపిస్తారు వారు కష్టపడి లోతుకి వెళ్ళి ప్రతి విషయాన్ని విశ్లేషించగల నిగుడమైన శాస్త్రాన్ని సదవడంలోనూ చటుక్కున త్రుటీలు అంకెలు గణించడంలోనూ లెక్కించడం వంటి పనులు చేయటం సమర్థులు సంగీతం తప్ప మిగతా లలిత కళల్లో గొప్ప అభిరుచి నేర్పు కలవారి ఉంటారు ముఖ్యంగా ప్రతి వారికి ఆనందం సంతోషం సుఖం ఇచ్చే వస్తువులయందు వీరికి మక్కువ శ్రద్ధ ఎక్కువ ఇల్లును విందు భోజనం టేబుల్ను అలంకరించటం అత్తరు పన్నీరు వంటి పరిమళ ద్రవ్యాలు వాడటంలోనూ వీరు నాజుగతనం కనిపిస్తుంది మిత్రులంటే ఆత్మీయులంటే పంచి ప్రాణాలు చూపిస్తారు అనేక మందితో మంచిగా ఉండటం ఎవరితోనూ పెద్దగా గొడవలు తెచ్చుకోకుండా నేర్పుగా జీవించడంలో వారు సిద్ధహస్తులు అందుకనే వీరి స్నేహితులలో పరిచయస్తులలో గొప్ప మేధావులు సైంటిస్టులు రచయితులు వ్యాపారస్తులు కవులు గాయకులు డాన్సు సంగీతం సినిమాలతో వ్యాపారం చేసేవారు ఇలా అనేక రకాల వారితో సంబంధం కలిగి ఉంటారు తరచు దీనివల్ల వీరికి కొన్ని అపార్థాలు అపోహాలు కనిపిస్తాయి వృత్తి వ్యాపారాల్లో తులరాశి వారికి నౌకలు జలం మీద ప్రయాణించే మోటార్ బోట్లు లేక విదేశీ వ్యాపారం పువ్వులు పట్టు వస్త్రాలు రత్నాలు అమ్మేవారు కొనేవారు అలానే గుడిలో ఆలయంలో మేళం వాయించేవారు ఇతర దైవ కార్యక్రమాల్లో కాలక్షేపం చేసేవారు ఉంటారు అనేక మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీరి కుటుంబాల్లో ఉంటారు పిల్లల వల్ల తరచు దిగులు టెన్షన్ ఆందోళన ఎక్కువ వీరి కుటుంబ సంబంధాలు ఉన్నట్టుండి గల్లంతు సమస్యలతో కిందకి మీదకి కావడం లేదా వీరు దత్తతగా పెంచడం కనిపిస్తుంది ఆరోగ్యరీత్యా కాళ్ళకి పాదాలకి చేతులకి గాయాలు కాకుండా చూసుకోవాలి కాలచక్రంలో తులరాశి వివాహాన్ని చూపించే రాశి కావడంతో తులారాశికి ఎదురుగుండా స్థానంలో లేదా భర్త స్థానంలో ఉండే ఏడో భావంలో మేషరాశిలో ఉండడం వల్ల తరచు వీరి స్వభావానికి విరుద్ధమైన వారు భర్తగా రావడం జరుగుతుంది తులారాశి అధిపతులకు పూర్తి వ్యతిరేక స్వభావంగా గ్రహాలు అవటం చేత వీరు సాధు స్వభావులు నోరు నొక్కినట్టు పలకలేని సున్నిత మనస్కులుగా అటు భర్త కానీ లేదా భార్య కానీ ప్రతి చిన్న పనికి వీరి మీదే ఆధారపడి ఇంట్లో ఏది కనబడకపోయినా వీరినే సతాయించి పిల్లల అనారోగ్యం నుంచి ఆర్థిక విషయాల వరకు చాకిరీ మనిషిగా వీరి జీవితాన్ని తరచు పీడిస్తారు సరళమైన స్వభావం వల్ల సున్నిత మనస్తత్వం వల్ల గట్టిగా నోరు తెరిచి తమ హక్కులను రావలసిన గౌరవ అధికారాలను పోరాడి రాబట్టుకోలేరు ఎదుటివారి మనస్తత్వం మీద ఆధారపడి ఉండి ఎప్పటికైనా వారే చేస్తారులే అన్న భావంతో ఉండిపోతారు తులారాశికి సప్తమాధిపతి కుజుడు కావడం చేత శక్తికి మించిన ఇంటి పనులు పొద్దున్న లేచి మొదలు రాత్రి పొడుకునేదాకా యంత్రంలో పనిచేయడం ఎన్ని చేసినా ఆదరణ మెప్పు లభించక అరుదుగా కానీ దొరకవు భర్త కానీ భార్య కానీ తరచూ వీరిపై ఆధారపడేలా ప్రవర్తించడం పై స్నేహితులతో చెడు స్నేహితులతో అప్పులతో దుబారా ఖర్చులతో వీరి గృహం నిర్వహణ గల్లంతు పడేలా చేయడం జరుగుతుంది తులరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకోకుండా ఆగి మధ్య వయసులో అభిమానం విచక్షణ పరిపాకం వచ్చాక చేసుకుంటే వీరి జీవితం ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది వీరి తెలివి తక్కువతనం వల్ల వీరి ఆత్మీయులకు స్నేహితులకు కష్టనష్టాలు కలిగిస్తారు అకస్మాత్తుగా పెద్దలకు మతాచార్యులకు ఆగ్రహం తెప్పించి బాధపడే ప్రమాదం కూడా ఉంది చిరుకోపంతో వేరే పరిస్థితుల వల్ల ఏర్పడడానికి సంబంధం లేని వేరే వ్యక్తి మీద విరుచుకుపట్టడంతో సమస్యలు ఉత్పన్నమవుతాయి మధ్య వయస్సులో అకస్మాత్తుగా పదవి మారడం నలభై యాభై మధ్య పదవి నుండి పతనం లేక గొప్ప నష్టాలు వ్యాపారంలో కింద మీద అవడం చేత పరిస్థితులు తారుమారై వృత్తులు మార్చడం ఉన్న ఊరు మారటం ఎంతో మందికి జరుగుతాయి వీరికి సముద్రయానం లేక నీటి మీద ప్రయాణాలు ప్రమాదంతో కూడిన వాహనం మీద తిరగడం ఎక్కువ ప్రమాదాలు జరగడం లేక వేడి పైచ్యం విశ్రాంతి లేకపోవడం మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడం వంటివి కలుగుతాయి సామాన్యంగా తులారాశివారు దీర్ఘాయస్సు కలిగిన జీవితం జీవితం చివరి భాగంలో ఇతరుల మీద ఇతరుల సహాయం మీద ఆధారపడి కాస్తంత ప్రశాంతత విశ్రాంతిగా జీవించిన అది వీరికి అసంతృప్తిగాను చిన్నతనంగాను ఉంటుంది తులారాశి జాతకుల్లో వివాహం అతి ముఖ్యమైన సంఘటన వీరి జీవితాన్ని శాశ్వతంగా మంచిగాని చెడు కాని తిప్పగలిగే విషయం కనుక ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ఎదుటి వారిని అర్థం చేసుకుంటే గాని వీరి పెళ్లి చేసుకోరాదు తరసు ప్రజాసేవకులు పిల్లలను పెంచే అనాథాశ్రమాలు పిల్లలను పెంచే ఆయా సంస్థల వంటివి నడపడం అంటే ఇష్టం ఈ వారు సానుభూతితోనూ ప్రేమతోనూ దిక్కులేని పిల్లల్ని పెంచుతారు అనాథలంటే వీరికి వల్లమాలిన జాలి వీరు జాలికి తరసు కరిగిపోవటం వల్ల లేనిపోని కథలు చెప్పి డబ్బు గుంజే స్వార్థ పరుల నుండి కూడా జాగ్రత్త వహించాలి జీవితంలో వీరికి ఏ బంధుత్వం లేనివారు ఉన్నతమైన వ్యక్తులు పెద్ద దిక్కుగా ఉండి ఎక్కువ సానుభూతిని మనశ్శాంతిని జీవితంలో ధైర్యాన్ని అందించడం తులారాశి జాతకులకు జీవితంలో కనిపించే చిత్రమైన విషయం తులారాశి వారికి శుక్రవారం బుధవారం శనివారం అదృష్ట దినాలు ముఖ్యంగా బుధవారం శుక్రవారం సోమవారం ఆర్థికంగాను వృత్తిపరంగాను లాభసాటిగా ఉంటాయి వీరికి ముత్యం వజ్రం అదృష్టమైన రత్నాలు పక్షలు సంపదను అదృష్టాన్ని కలిగిస్తాయి వీరికి తెల్లని ముత్యములా మెరిచే తెలుపు సిల్కు పట్టు వస్త్రాలు మేగడ రంగు మొగల పువ్వు రంగు గౌర వర్ణం అదృష్టమైన రంగులు ప్రశాంతిని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అలానే ఆకుపచ్చ చిలకపచ్చ రంగులు ఎర్రటి పగడం వంటి రంగు పట్టు వస్త్రాలు వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి త్రిప్పటం శ్రమ తగ్గించుకొని తగు మాత్రంగా ధ్యానం మనశ్శాంతి దైవచింతన ఆశ్రయిస్తే గొప్ప తృప్తిని జీవితంలో సార్థకతను కలగజేస్తాయి వీరిలో చాలామంది దైవభక్తులు విష్ణుభక్తులు లేదా మహాలక్ష్మి అమ్మవారిని ఇష్టదైవంగా కొలిసి తులరాశివారులు కనిపిస్తారు తరచుగా వీరికి ఒకటి ముద్ది పేరు మారు పేరు ఉండటం గమనించాలి మొత్తం మీద తులరాశి వారికి మిథున రాశితోనూ సాయన సింహరాశిలోనూ పుట్టిన వారు ఆత్మీయులుగాను సహాయకులుగాను లభిస్తారు అదృష్ట సంఖ్యలు ఆరు పది ఐదు అలాగే బుధవారం శుక్రవారం వీరికి కలిసి వచ్చే రోజులు శుభకార్యాలకు విజయం చేకూరుస్తాయి నమస్కారం